హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఈరోజు మా అమ్మకు ఒక సర్ప్రైజ్ అనమాట. ఏంటంటే చెప్పదు దీవెన అమ్మని. చెప్పకు, ఇప్పుడే చెప్పకు. అప్పుడే చెప్పకు, సర్ప్రైజ్. ఓకేనా? సర్ప్రైజ్ అనమాట. మొన్న మా మామయ్యకి ఫోన్ ఇచ్చాం కదా, ఇప్పుడే మా అమ్మకు కూడా ఒక ఫోన్ తీసుకున్నాము. కాకపోతే మేము ఇక్కడికి రాలేదన్నమాట. అక్కడే ఫంక్షన్స్, ఇంకా పెళ్ళిళ్ళు, హడావుల్లో షూటింగ్ ఫోన్ వస్తే ఇంకెళ్ళిపోయామన్నమాట. ఇక్కడికి రావడానికి కుదరలేదు, అందుకని మా అమ్మకి అప్పుడు ఫోన్ ఇవ్వలేదు. మళ్ళీ తీసుకొని 15-20 రోజులు మళ్ళీ హైదరాబాద్ పోయి మళ్ళీ కమ్మ వచ్చింది ఫోను. ఇప్పుడు మా అమ్మకి ఇస్తాను ఫోను, చూసి ఎలా ఫీల్ అవుతుందో మనం చూద్దాం. తీసుకొచ్చాను మా దీవెన అమ్మ కూడా చెప్పట్లేదు, డెత్ ఎక్సైట్ అవుతున్నాడు వాడు. సేమ్ అదే ఫోన్, 8000 రియల్మీ. సేమ్ మా నాన్నకి ఇచ్చింది, ఇచ్చాడు అది. ఒకసారి పిలుపు దీవెన్. లైటింగ్ వస్తుంది, ముందుకు రండి. ఓపెన్ చేపిస్తా మా అమ్మతో. ఎంత మార్చేసినారు ఒకసారి, నేనే కొన్నాను ఒక డైలాగ్. వాళ్ళ నాయనమ్మకి, తాతకి వీడియో కాల్ చేస్తాడు కదా, అమ్మమ్మ ఫోన్ చేసిందంటే వీడియో కాల్ చేయంటాడు. వీడియో కాల్ లేదు అమ్మమ్మకి, మామూలుగా అంటే కానీ. ఇదన్నమాట ఆన్ అయింది, చూసారు. వాళ్ళ అమ్మకి సర్ప్రైజ్ గిఫ్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు మళ్ళీ అన్ని ఇప్పుడు మళ్ళీ ఆ తాతకి ఎట్లా నేర్పించినో దీవెన, ఇప్పుడు అమ్మమ్మకి నేర్పించాలి. మొన్న వెళ్ళేదాకా వాళ్ళ తాతకి మొత్తం చెప్పి వచ్చింది ఎట్లా ఆన్ చేయాలి, ఎట్లా ఫోన్ చేయాలి, ఎట్లా వీడియో కాల్ చేయాలి. దీవెన అమ్మమ్మ ఫోన్ సిమ్ చిన్నదే, దాంట్లో వేయచ్చు. అమ్మమ్మ ఫోన్ దేవి ఇస్తాగ. సిమ్ వేసిన తర్వాత అర్థమైంది. ఇది ఎప్పుడో తీసుకొని మొన్న మామయ్య తీసుకున్నా ఒకటి, మామయ్యకి లేదని. మామయ్యకి నీకు ఒకసారి తెచ్చిన 8000. ఇది 8000, మామయ్య 8000. సేమ్ ఫోన్ ఇలాంటిదే. మొన్న వద్దామంటే రాలే కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఊరు కుదరలేదన్నమాట తినడానికి. మళ్ళీ హైదరాబాద్ తీసుకుపోయి దీవెన చెప్పొద్దు చెప్పొద్దు సర్ప్రైజ్ అని హైదరాబాద్ తీసుకుపోయి మళ్ళీ గొల్లగూడెం తీసుకొచ్చాను పండక్కి వెళ్ళినప్పుడు ఇయ్యొచ్చు అనేసి. అవును, మొత్తానికి ఇక దీవెన బాబు దీవెనమ్మ వీడియో కాల్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇది ఎట్లా యూజ్ చేయాలో, సిమ్ వేసి మొత్తం ఫోన్ అవన్నీ చూద్దాం. ఓకేనా? సేమ్ వాళ్ళ అమ్మే ఉమా, ఇద్దరు అట్లనే ఉంటుంది అనమాట. ఇప్పుడు సిమ్ వేసి ఫస్ట్ కాల్ దీవెనమ్మ దీవెన బాబు చేస్తారు, చూద్దాం.
దీంట్లో సిమ్ చేంజ్ చేసాను అన్నమాట సేమ్ మనకి రియల్మీ చార్జర్ అలాగే దీనికి పౌచ్ ఇయర్ ఫోన్స్ సేమ్ మావైకి ఎలా వచ్చినాయో దీని కూడా అలాగే వచ్చినాయి గోడ నేను ఇయాలే తీసేస్తాను నేను తీస్తాను ఇది ఇవ్వ ఫోన్ వచ్చింది ఇవ్వ ఫోన్ ఇది ఎప్పటి నుంచో ఫస్ట్ ఫోన్ వాడినప్పటి నుంచి ఇది నా చిన్నప్పటి నుంచి ఉంటుంది ఇవ్వ ఫోన్ अलवाट ఇందులో ఆల్రెడీ మా మామయ్య సిమ్ అయితే పెద్దది ఉండే మా అమ్మ ఆల్రెడీ చిన్నది చేపించింది దాన్ని ఇంకా తీయచ్చు ఇంకా ఇట్లా అంటే వస్తుంది అది ఇంకా చిన్నది ఈ సిమ్ కూడా ఇందులో మనకి ఏమంటుంది దీన్ని ఏం సిమ్ ఎయిర్టెల్ కాదు సిమ్ ను చిన్నగా ఉండదు మైక్రో 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 సిమ్ మైక్రో నానో సిమ్ అంటారు నానో మైక్రో సిమ్ వేసేసి ఫోన్ ఆన్ చేద్దాం వాట్సాప్ క్రియేట్ చేస్తే వెంటనే అయితా ఆల్రెడీ ఉన్న ఫోన్ యాక్టివేషన్ కాదు కదా సిమ్ చేంజ్ చేసి మామైలా ఆ చేసుకోవచ్చు వాట్సాప్ యూట్యూబ్ అన్ని వచ్చేస్తాయి బ్యాలెన్స్ చేస్తే ఏంది కూడా పట్టట్లేదు మిడిల్ దాంట్లో ఉల్టా చేసి చూడండి సిమ్ అట్లా చూడండి असल रादा मे सौंड कदा चला बागे क्लारिटी సిగ్నల్ వచ్చేసింది సిమ్ వేయగానే సిమ్ వేసేసాము మనకి సిగ్నల్ కూడా వచ్చేసింది ఏయ్ తీయకు ఉండని 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 డేటా ఉందో లేదో మరి దీంట్లో ఎంత ఏపిచిందా అమ్మ జీవి ఏపికున్నాలి కదా మామూలుగా మేమే ఫోన్ చేస్తాము మిస్డ్ కాల్ ఇస్తే ఇప్పటి నుంచి అయితే వీడియో కాల్ రావాలి ఏంటి అర్పితానా అమ్మాయి కూడా అది కూడా చూపి చూపి అనంటుంది ఫోన్ లో వీడియో కాల్ చేస్తది అది కూడా ఫోన్ బాగా వాడుతది వీళ్ళకి మామూలు డేటా బ్యాలెన్స్ చేయండి అది ఉంది కదా దాంట్లో దీన ఫోన్ చేయిక అమ్మమ్మ ఏతిది దీన ఫోన్ చేపితురా నాన్న ఫోన్ లో ఉందా నా ఫోన్ లో ఉంది నా ఫోన్ నంబర్ ఇదేనా ఇది ఇదే అదే పౌచ్ అది అదే కదా పౌచ్ కూడా ఇది ఆగు డాడి ఇది ఉండని ఉండని ప్రస్తానికి తర్వాత ఏదైనా వేరే సిమ్ వేసుకున్నా చైన్ కెళ్ళినప్పుడు అమ్మమ్మ పొలంకి వెళ్తది కదా అప్పుడు యూస్ అవుతది ఇది కూడా మామూలు సిమ్ తీసుకొని వాట్సాప్ కాల్ కి లేదు వస్తాల టిక్ అంటది చూసి పెట్టండి ఏటో ఉల్టానా చార్జర్ కూడా పెడదాం చార్జింగ్ పెడదాం ఉంటదా దాంట్లో ఎంత పర్సెంట్ ఓపెన్ చేయని ఓపెన్ చేసేసినా కూడా అప్పుడే చేస్తాడు మా దీవెన్ బాబు ముందు ఉంటాడు ఖరాబ్ చేయడంలో ఇట్లాంటి వస్తుందిరా వచ్చింది ఇక దీనికి దీనికి కనెక్టర్ పెట్టు కేబుల్ ఇక్కడ నాని దీనికి అగో నాన్న దగ్గర చూడు
నా ఫోన్ తీసుకురా, ఐఫోన్ లో నా సిమ్ ఉంది కదా, అమ్మమ్మ ఎత్తమా నా ఫోన్, నువ్వు చేద్దురా, ఎత్తడం నేర్పి, ఫోన్ లిఫ్ట్ చేయడం. దీని గాడాడి సేమ్ అవి వచ్చినాయి, సేమ్ ఇప్పుడు ఏ వాడుతున్నా ఛార్జర్ అదే వచ్చింది దీనికి. దీవెన ఆ ఫోన్ లో లేదు నా సిమ్ము, ఐఫోన్ లో పెట్టాం, ఐఫోన్ నా దగ్గరే ఉంది, వీడియో తీస్తున్నా. నాన్న ఫోన్ దేపో, నాన్న ఫోన్ లో కూడా ఉంటది అమ్మమ్మ నెంబర్. ఆయన ఆడుకోవడం కోసం, దాంట్లో మెమొరీ ఉంది కదా, సాంగ్స్ వస్తాయి, అన్ని బతుకమ్మ పాటలు అయ్యే ఉంటాయి అమ్మమ్మ దాంట్లో. జీమెయిల్ అవన్నీ అవసరం లేదా దీంట్లో? లాగిన్ అయ్యే ఉందా? ఇంకా రేపు నేర్పిద్దులే, వాట్సాప్ గైడ్ చేస్తే వీడియో కాల్ వస్తుంది. చేసావా కాల్? కాల్ చేసావా దీవెన్? మంచిగా మంచిగా చేసుకొని పండుకుందా. మళ్ళీ చేస్తాడు తమ్ముడు. లేదు మార్నింగ్ క్రియేట్ చేద్దాం పొద్దున్నే. బ్యాలెన్స్ ఇచ్చిన తర్వాత వస్తుంది యూట్యూబ్, వాట్సాప్, వీడియో కాలు, ఫోటోలు. ఓకే ఓకే, మొత్తానికి అయితే ఫోన్ ఇచ్చేసాము ఎప్పటి నుంచో అనుకుంటుంది, చాలా హ్యాపీగా ఉంది. అవును ఇక ఉంది, హ్యాపీగా ఉంది, హ్యాపీగా ఉందంట. ఓకేనా, థ్యాంక్ యూ. కెమెరా ముందు మాట్లాడుతున్నా, ఫోన్ గురించి ఫోన్ గురించి వేస్తే ఇంకా వామ్మ ఎన్ని కొనియాలి, ఇంకెన్ని చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మరి నేను చాలా మంచిగా ఇప్పుడు అనలే కదా, బొమ్మలు కాదు అంటే నీకు బొమ్మలే ఎక్కువ ఈ ఏజ్లో. వాళ్ళ అమ్మకి ఎప్పుడో పాపం మీ అమ్మకి పెళ్ళి నువ్వు పుట్టి ఇన్ని రోజులు ఫోన్ కొనిచ్చింది అమ్మ అమ్మమ్మకి. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా, ఇక్కడ నుంచి వీడియో కాల్లు, ఫోటోస్ ఏమేమి చూసుకోవచ్చు, చేరికాడ ఉన్నా కూడా చూసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది, థ్యాంక్ యూ సో మచ్. www.ydtv.in వెబ్సైట్ ఉంది, దాన్ని కూడా లాగిన్ అవ్వండి. థ్యాంక్ యూ, ఓకే, థ్యాంక్ యూ, బాయ్. మీకు ఎలా అనిపించింది వీడియో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి, నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ, బాయ్, థ్యాంక్ యూ, బాయ్. ఓకే, మొన్న మా మామయ్యకి ఇచ్చారనమాట మా ఆయన గారు, ఈరోజు మా అమ్మకి ఇచ్చారు. మా మామయ్యకి ఆల్రెడీ ఫోన్ చేయడం రాదనుకున్నాము, చాలా వరకు ఫోన్ చేస్తున్నారు, వీడియో కాల్ చేస్తున్నారు, మామూలు కాల్ చేస్తున్నారు, కట్ చేస్తున్నారు. అత్తేనది ఎందుకో వస్తుందా మామయ్యకి రాదు అని అన్నది, ఎమ్మటే నేర్చుకున్నాడు మా దీవెన దీవెన బాబు ఒక్కరోజులోనే నేర్పించేసారు ఫోన్ చేయడం, కట్ చేయడం, అవన్నీ నెంబర్లు అండి దాంట్లో సేవ్ చేసినాం మేము, ఈ ఫోన్లో కూడా చేస్తాం అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా మామయ్య కూడా, రోజు మనవడికి దాంతోనే ఫోన్ చేస్తున్నారు అనమాట, తాత నీ ఫోన్ వాడటం వస్తుందా అని అడుగుతాడు రోజు. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్, థ్యాంక్ యూ బాబా.